రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన అన్నదాత రైతులకు బేడీలు వేసి అరెస్ట్ చేయడం అమానుషమని ఇది అన్నం పెట్టే రైతులను బాధించే చర్య అని తెలియపరుస్తూ దానికి నిరసనగా విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో గల గాంధీ బొమ్మ వద్ద అమరావతి రైతులకు సంఘీభావం తెలుపుతూ నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలియజేస్తూ గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది అమరావతి రైతులకు సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయనగరం బొబ్బిలిలో టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో బొబ్బిలి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మణ్ నాయుడు, బొబ్బిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆర్వీఎస్కేకే రంగారావు, బొబ్బిలి పట్టణ ప్రెసిడెంట్ రాంబార్కి శరత్ బాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ పువ్వల శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు రౌతు రామ్మూర్తి నాయుడు, బొబ్బిలి పట్టణ మాజీ కౌన్సిలర్స్, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు, రైతులు యావన్ మంది కూడా పాల్గొని నిరసన తెలపడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, పత్రికా సోదరులకి పేరు పేరిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ అతి దురదృష్టకరమైనటువంటి రోజు. మన భావితరాల గురించి, వారి భావితరాల దగ్గర మాట కాసే విధంగా నాన్న తాత నువ్వు మన భూముల్ని ఏం చేసావు, మాకు వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆస్తిని మాకు ఇవ్వకుండా ప్రజలకి దారాదత్తం చేయడం ఏంటని మాట కాసిన మన భవిష్యత్తు గురించి, మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఇవాళ నిష్పక్షపాతంగా భూములు దానం చేస్తే ఒక నాయకుడి యొక్క ముందు చూపు, ఒక నాయకుడి మీద నమ్మకంతో ఈ భూములు మనకి ల్యాండ్ పూలింగ్లో మనకి ఇస్తే ఇవాళ రోడ్లెక్కి పనులు మానేసుకొని ఇంచుమించు సంవత్సరంగా 300 రోజులు చిల్లర ఇవాళ బేడీలు కూడా వేయించుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితికి మన అమరావతి రైతులు రావడం చాలా దురదృష్టకరం. ఇవాళ బహుశా ఎక్కడ కూడా ఒకే పొట్టిని ఇంత భూమి ఇచ్చినటువంటి అక్విజిషన్ వేరు, నష్టపరిహార రూపాయి తీసుకోకుండా ఇంత భూమి ఇచ్చినటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా ఉండవు. ఇలాగ ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇంకో ప్రభుత్వం మార్చేస్తే, ఇంకో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మరో ప్రభుత్వం మార్చేస్తే రేపు మీరు ఎకరాకి కోటి కాదు 10 కోట్లు ఇచ్చిన ప్రభుత్వానికి భూమి ఇచ్చే పరిస్థితి భవిష్యత్తులో ఉండకపోయే ప్రమాదం ఉందని మీకు తెలియజేసుకుంటూ, తప్పకుండా ఎవరైతే ఇవాళ ఈ రైతుల మీద నిష్కారణంగా ఎవరైతే చర్యలు సంఖ్యలు వేసి చర్యలు తీసుకున్నారో వారందరినీ కూడా కఠినంగా శిక్షించి ఆ రైతుల త్యాగానికి న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉందని మీకు తెలియజే సంఖ్యలు లేడం, ఏదో హత్యలు చేసినట్టు వాళ్ళ సంఖ్యలు వేసి తీసుకెళ్ళడం, వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడం, వాళ్ళ మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం గంతు చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు అమరావతి రైతులు ఇచ్చినటువంటి భూములు కేంద్రం ఒక ప్రాంతానికి సంబంధించిన కాదని మనందరం అర్థం చేసుకోవాలి. మనందరి కోసం వారు భూములు త్యాగం చేశారు. ఏదో మన పని అయిపోయింది కదా, మన ఏరు దాటిపోయింది కదా, తిండి కాల్చేద్దామంటే కిందన ఎవరు క్షమించినా పైన గమనించుకోవాలి. ఈరోజు వారిని ఎవరైతే ఇబ్బంది పెట్టారో అధికారులందరికీ కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇకనైనా సరే బుద్ధి మార్చుకొని ప్రజల కోసం, ప్రజా రాజధాని కోసం ఏదైతే భూములు త్యాగం చేశారు రైతన్నలు, వారికి న్యాయం చేయాలని మీరు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయండి. ఎవరో ఆటంకం కాదు. అమరావతి